హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం హైదరాబాద్లో ఉప్పల్ ఏరియాలో స్థాపత్యవేద నియమాల ప్రకారం స్థాపత్యవేద నియమాలలోని ప్రధాన అంశాలైన ద్వార నియమాలు, మర్మస్థానాల నియమాలు, దాని తర్వాత బ్రహ్మసూత్రము, సోమసూత్రము, యోని సూత్రం అన్ని సూత్రాలను ఇంప్లిమెంట్ చేస్తూ మనం ఒక హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఆ హౌస్ ఇదేనండి, మన కర్నూలు రాజమహల్ ఉంది కదా, సో అదే మోడల్లో దీన్ని కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి. సో మనం గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఇది మెయిన్ సెంటర్ ద్వారం అండి. సో సెంటర్ ద్వారానికి ఈ విధంగా మనం తీసుకుంటున్నాం. సో కింది నుంచి పై విధంగా పై వరకు ఇట్లా చూస్తే మీకు అర్థమవుతుంది. సో మనకి స్టెప్స్ వచ్చేసేసి కంప్లీట్ ఎక్స్టెన్షన్లో ఉన్నాయి. ఇది యాక్చువల్ నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది. సో ఫైనల్ షీట్ ఏదండి అది ఉందా ఒకసారి నాకు షీట్ ఇవ్వండి బాబు ఒకసారి. అది ఫైనల్గా ఈ హౌస్ ఎట్లా ఉంటుందంటే మీకు ఈ విధంగా వస్తుందండి, చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఈ ద్వారం రాదు, ఓన్లీ ఇది ఒకటే ద్వారం వస్తుంది. సో ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా మనకు వస్తుందన్నమాట. సో యాక్యురేట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఫోర్ సెంటర్స్ అనేవి చాలా క్లియర్ ఎలివేషన్లో వచ్చింది. ఇది యాక్చువల్గా సోమసూత్రము, యోని సూత్రం. సో ఇందులో రెండు ఇంప్లిమెంటేషన్ అనేది మనం చేయడం జరిగింది. ఇందులో రెండు కూడా ఇంప్లిమెంట్ చేసేసాం మనము. సో క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తే మనకు సెంటర్ డోర్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ టూ విండోస్ అండ్ కింద అయినా పైన అయినా సేమ్ ఇదే మోడల్లో మనం దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో పిల్లర్లు కూడా ఏ సూత్రానికి కూడా ఇబ్బంది కలగకుండా దీన్ని సెటప్ చేయడం జరిగింది. సో మనం ఒక్కసారి సైడ్ నుంచి కూడా చూద్దాం. ఇవి వచ్చేసేసి మనం తూర్పులో మెట్లు ఇవ్వడం జరిగింది. సో ఇది ఎక్స్టెన్షన్ రూపంలో ఇచ్చాము. ఇది మీరు కరెక్ట్గా అబ్జర్వేషన్ చేస్తే మన ఇంటి యొక్క ఈశాన్యం కానీ ఆగ్నేయానికి కానీ టచ్ లేకుండా ఇది ఎక్స్టెన్షన్ రూపంలో తూర్పు భాగంలో మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసేసి మనం సంపివ్వడం జరిగింది, పూర్తి మూలకు కాకుండా ఒక భాగం వదిలేసేసి. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది కార్ పార్కింగ్ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి. సో గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మనం ఖచ్చితంగా ఫోర్ కార్నర్స్ని కట్ చేయకుండా ఫోర్ సెంటర్స్ ఓపెన్ అయ్యే విధంగా ఈ విధంగా నిర్మాణం అనేది చేస్తున్నాం. సో ఫోర్ కార్నర్స్ ఎట్టి పరిస్థితుల్లో కట్ చేయకూడదు. సో కింద ఒక ఆఫీస్ రూమ్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఇది వచ్చేసేసి దక్షిణానికి సంబంధించిన రూమ్. ఇది వచ్చేసేసి ఒక రూమ్, ఇది ఒక కిచెన్ రూమ్. ఇది ఒక చిన్న కిచెన్, ఇక్కడ ఒక చిన్న కిచెన్, ఇక్కడ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో నాలుగు మూలలకు టాయిలెట్ రావద్దనే కండిషన్లో దీన్ని మనం సెటప్ చేసాం. ఇది వచ్చేసేసి లిఫ్ట్ వచ్చింది. సో ఇంటికి పూర్తి మూలకు రాకుండా ఈ విధంగా మనం దీన్ని నిర్మాణం చేసుకున్నాం. సో ప్రేక్షకులారా ఒక్క మాట వినండి, మనము ఒరిజినల్ సిద్ధాంతాల ప్రకారం శాస్త్ర నియమాలు ఏవైతే ఆగమ శాస్త్రాల్లో చెప్పబడినాయో, దాని తర్వాత వేదాలలో చెప్పబడినాయో, దాని తర్వాత మనకు చాలా పురాతన వాస్తు గ్రంథాలలో ఏవైతే సీక్రెట్స్ ఉంటాయో, ఈ సీక్రెట్స్ని డీకోడ్ చేసిన వ్యక్తులు స్థపతులు. ఈ స్థపతుల దగ్గర ఉన్న సమాచారం అంటే రహస్య సమాచారాన్ని నేను వాళ్ళ దగ్గర నేర్చుకొని దానిని ఒక హౌస్ ఏ విధంగా నిర్మాణం చేస్తే ఆ ఇంటిలోని వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో జీవితాంతం ఉంటారనే కొన్ని రహస్యాలను ఆ క్యాలిక్యులేషన్స్ని నేను తీసుకొని వచ్చి నేను హౌస్ ఏదైతే కన్స్ట్రక్షన్కి సంబంధించిన ప్లాన్ ఇస్తానో దీంట్లో నేను ఇంప్లిమెంటేషన్ చేసి ఇస్తున్నాను. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ క్యాలిక్యులేషన్ సరైన విధంగా వీళ్ళు తీసుకోలేక కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. సో ఇక్కడ హైదరాబాద్లో నేను ఉప్పల్ ఏరియాలో నేను ఒక ప్లాన్ ఇచ్చాను. సో ప్లాన్ ఇచ్చిన తర్వాత నుంచి మీరు అబ్జర్వేషన్ చేస్తే ఈ ఇంటిలోని వాళ్ళు నాకు ఫస్ట్ కాంటాక్ట్ అయినప్పుడు నా ఫీజు చాలా ఎక్కువ అని చెప్పారు. సో మెల్లిమెల్లిగా నా ఫీజు ఇప్పటికీ నాలుగింతలు ఐదింతలు ఇచ్చేశారు. అంటే ఎట్లా ఇస్తున్నారంటే
ఇల్లు కన్స్ట్రక్షన్కి ప్లాన్ తీసుకున్న రోజు నుంచి ఎన్నో లాభాలు అనేవి వాళ్ళకి కలిగాయి. అంటే వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ జరిగింది, ఈ ప్లాన్ తీసుకున్న రోజు నుంచి ఏం జరిగింది, ఇది కూడా మనం తెలుసుకుందాం. ఒకటైతే క్లియర్గా చెప్తున్నానండి, స్థాపత్యవేద నియమాల ప్రకారం క్యాలిక్యులేషన్స్, ఆయాది గణన కేవలం చేతిలో పట్టుకొని మీరు ఏదైనా పని అనుకున్నా ఆ పని అనేది 100% అవుతుంది. సో ఈ విధమైనటువంటి ఎనర్జీ అనేది ఆ యొక్క పేపర్స్లో ఆ క్యాలిక్యులేషన్స్లో ఉంటుంది. సో ఎవరైతే ఈ విధంగా ఖచ్చితంగా నియమాల ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తారో 100% వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళ పేరు, మీ పేరండి? వామిక. వామిక, మీ పేరండి? లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ, సో ఒక్కసారి వీళ్ళని అబ్జర్వేషన్ చేయండి. ప్లాన్ తీసుకున్న రోజు నుంచి ఇప్పటికి మీకు ఎట్లా ఏం బెనిఫిట్స్ కనిపించాయి? నాకైతే చాలా పాజిటివ్ ఎనర్జీలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినాం కానీ ఇప్పుడు లోన్కి వెళ్దామన్న ఆలోచన కూడా మాకు రాలేదు. ఫస్ట్ అయితే లోన్ అనుకున్నాం, ఫస్ట్ లోన్ అనుకున్నాం, అసలు వితౌట్ లోనే ఇల్లు కూడా అయిపోయింది. మాకు రావాల్సినటువంటి అమౌంట్ కానీ అది కానీ కలిసి రావడం, అట్లాగే సార్ మాకు ఎటువైపు ఏ విధంగా ఉండాలా, చతుర్ముఖ ఆలయంతో ఏ విధంగా ఉండాలా, మనకు సీలింగ్లో ఎలాంటివి ఉండకూడదు, ఎలాంటివి ఉండాలి, స్టెప్స్ ఎలాగా ఉండాలా, ఆయాది కొలతలు ఇంచు ఇంచుగా ఏ విధంగా ఉండాలి, ప్రతి ఒక్క అంశాన్ని చాలా క్షుణ్ణంగా మేము ప్రతి విషయాన్ని తెలుసుకుని ఈవెన్ ట్యాంక్ కూడా ఆయంతో కట్టించుకోవడం వల్ల చాలా ట్యాంక్ కట్టించుకున్నారు, డోర్ ఆయాది కట్టించుకున్నారు, విండోస్కి ఆయాది కట్టించుకున్నారు, హౌస్కి ఆయాది కట్టించుకున్నారు, గేట్కి ఆయాది కట్టించుకున్నారు, హైట్కి ఆయాది కట్టించుకున్నారు, బ్రహ్మస్థానానికి ప్రతి దానికి వీళ్ళ ఇంట్లో ఆయాది గణనతో ఉంది, మెట్లకు కూడా ఆయాది గణన ఉంది. ఎక్కడ మనం ఇంట్లో నుంచి ఎక్కడ బరువు పడాలి, ఆ విషయం బరువు ఎక్కడ పడాలి, మనకి వంటగది ఎంత స్పేస్ లో ఉండాలి, అవన్నీ కూడా ఫస్ట్ నుంచి సార్ చెప్తున్నారు. ఒకసారి ఏమన్నారంటే నేను ఆయన కొలతలు ఇస్తాను, మీరు దాన్ని చేయగలరా, చేయగలరు అని మీకు నమ్మకం ఉంటేనే ముందు పడండి అని. సార్ మేము ఛాలెంజింగ్ గా తీసుకొని మేము ఖచ్చితంగా చేస్తాం సార్, చూపిస్తామని చెప్పేసి ముందు పడడం జరిగింది. సార్ అదే విధంగా మేము అనుకున్నట్టుగా మా ఇంటికి సంబంధించి ఆయన కొలతలు ఇచ్చారు. చతుర్ముఖ ఆలయం ఎలా ఉండాలి అని చెప్పేసి మాకు గజాయంలో ఆయాది గణన, ఆయాది గణనలో ఒక మాట చెప్తారండి, సాధారణంగా ఏపీ తెలంగాణలో దొరికే పుస్తకాలలోని ఆయాది గణన నేను ఇవ్వను, నేను ఇచ్చేది పెద్ద పెద్ద టెంపుల్స్ ఏవైతే కడతారో వీటిలో ఏ ఆయాది గణన మయాన్ మహర్షి తన ఐంత్రం అనే గ్రంథంలో లేదంటే మయమతంలో చెప్పబడిన శాస్త్ర నియమాల ప్రకారం ఆయాది గణితాన్ని చేసి నేను ఇస్తాను, కాబట్టి దానికి ఛార్జ్ ఉంటుంది. ఏపీ తెలంగాణలో ఏదైతే పాటిస్తారో ఆ నియమాల ప్రకారం కావాల్సిన వారు మాత్రం మన హరివాస్తు ఛానల్లో ఆయాది వీడియో ఉంది, మీరు చూడొచ్చు. సో ఇంకా ఏమైనా బెనిఫిట్స్, ఇంకా మా సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్తారన్నా ఛార్జెస్ గురించి కానీ అవును సార్? సార్ మనము ఒక 1,00,000,000 1,50,000,000 అంత అమౌంట్ పెట్టి ఇల్లు కట్టిన తర్వాత మనం 1,00,000 రూపాయలకి లేదా 20,000-30,000 రూపాయలకి అయినా కూడా వెనకాడితే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నేను చాలామందిని అప్రోచ్ అయ్యాను ప్లాన్ కోసము, ఒక టైప్ ఆఫ్ స్టాండర్డ్గా అదేదో స్టాండర్డ్ ప్లాన్ ఇచ్చారు నాకు, కానీ చతుర్ముఖ ఆలయం సౌత్ సైడ్న మాకు ఒక డోర్ రావాలని, సౌత్ సైడ్ ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా ఉండాలి, అటు నుంచి ఇటు వెళ్తురు ఎలా రావాలి, ఇటు నుంచి అటు వెళ్తురు ఎలా రావాలి, మధ్యలో బ్రహ్మస్థానం ఏ విధంగా ఉండాలి, ఆయాది కొలతలు ఏ విధంగా ఉండాలి, ప్రతి చిన్న విషయాన్ని కూడా మనకి ఇచ్చినారు. పంచభూతాలకి అనుగుణంగా సార్ ఇచ్చే కొలతలు కానీ ఇంటి యొక్క మెజర్మెంట్స్ కానీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఒక్కసారి మనము అది ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్న రోజు నుంచి అన్నీ మంచి ఫలితాలే వస్తాయి. మీరు చేయలేను అని అనుకుంటే సార్ కూడా ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఇంచు ఇంచు కొలతలు అర్థం కావాలి, ఎంతవరకు ఉంటుంది ప్లాస్టింగ్, ఎంతవరకు అవుద్ది దానిపైన, మీరు లప్పం ఎంతవరకు అవుద్ది, మీది ఎంతవరకు ఉంటుంది, మధ్యలో ఎంతవరకు ఉంటుంది, మనకు అర్థం అవుతేనే సార్ ఇస్తారు, అర్థం కాకపోతే సార్ వెళ్ళిపోతారు. నేను ఫస్ట్ టైం మాకు అది కొద్దిగా అండర్స్టాండింగ్ కాలేదు. తర్వాత సార్ 1 అవర్ క్లాస్ తీసుకున్నారు, ఆ సెకండ్ టైం నుంచి మీరు చేస్తానంటేనే నేను ఇస్తాను. నేను మళ్ళీ వచ్చిన తర్వాత నేను ఇచ్చిన తర్వాత రెప్యుటేషన్ ఇంపాక్ట్ కాకూడదు అని కూడా మాకు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. మామూలుగా అయితే సౌత్ సైడ్ డోర్ ఎవరు పెట్టద్దు అంటారు, కానీ సార్ అన్నారు మీరు పెట్టి చూడండి అమ్మా తెలుస్తుంది, చతుర్ముఖం పెట్టుకుంటాం సార్ అంటే ఖచ్చితంగా అదే విధంగా చేద్దామని చతుర్ముఖానికి మాకు ప్లానర్ అని ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయితే హ్యాపీగా ఇల్లు మొత్తం కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం దగ్గరుండి. ఇంకొకటి ఏంటంటే ఆ కొలతలు మనం మేస్త్రికి ఏదో అప్పచెప్పేస్తే అవి రావు, మనం దగ్గరుండి ఆ మెజర్మెంట్స్ అన్ని దగ్గరుండి చేయిస్తేనే వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళకి అర్థం కావాలి. ఓనర్లుగా మనం అంటే ఏదైతే కట్టించుకోవాలని కట్టించుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దగ్గర ఉండి కట్టించుకుంటేనే అది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ఇప్పుడు ఈ ఛార్జర్స్ విషయంలో నాకు రీసెంట్గా మొన్న న్యూస్ ఒకటి వచ్చింది,
కర్నూలులో రాజమహల్ బిల్డింగ్ చూసి ఒకరు సేమ్ మోడల్లో కడదామని స్టార్ట్ చేసేసారు. నన్ను పిలిచారు. నా కాంట్రాక్ట్ చేసిన తర్వాత వద్దని మేమే కట్టుకుంటాం అన్నాం. మొత్తం కట్టేసుకున్నాం. దాంట్లో మిస్టేక్స్ మాడిఫై చేయడానికి 1,250,000 రూపాయలు చెప్తుంది ప్రీమియం. జస్ట్ 1 మంత్ కంప్లీట్ అయితే సో అట్లా ఉంటుందండి సబ్స్క్రైబర్స్. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మన వీడియో ప్రతిదీ చూసి ప్రతి అంశం అర్థం చేసుకొని ఆ నియమాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. నేను ఏదో ఒక వీడియోలో చెప్తే దాని కండిషన్ మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. చాలామంది సగం సగమే చూస్తున్నారు. సగం సగం చూస్తే మాత్రం నాకు సంబంధం లేదు, అది ముందే చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా?